ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా సహస్ర నామంలో ప్రతి నామానికి విస్తృతమైన అర్థం ఉంటుందని తెలుసుకొని మనం అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందులో ఈ రోజున శ్రీ లలితా సహస్రనామంలో 461వ నామం ఓం శుభ్రువే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 461వ నామం ఓం శుభ్రువే నమః. అమ్మ అనుగ్రహంతో ఈ నామానికి చక్కని అర్థాన్ని తెలుసుకుందాం. శోభనే బృహాయస్య సాహ మంగళకరమైన కనుబొమ్మలు కలది. సుఖప్రదమైన మన్మధుని ధనస్సు వలె ఉన్న కనుబొమ్మలు కలది. గతంలో వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక అనే నామంలో దీన్ని వివరించాం. సప్తశతిలో బ్రువాచ సంధ్యయోస్తేజ శ్రవణ వనిలస్యచ కనుబొమ్మల సంధ్యాకాలము చెవులు వాయుతేజమని చెప్పబడింది. శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్యహరిలోని 47వ శ్లోకంలో భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్టే ముష్టౌ చస్త గయతే నిగూఢాంతరముహేముమే అన్నారు. దేవి, కొంచెం వంగిన నీ కనుబొమ్మలను తుమ్మెదల వంటి కాంతిగల కనుల చేత కట్టబడిన మల్లె త్రాడుగల మన్మధుని యొక్క కుడి చేతిలో పెట్టుకోబడిన ముంజేయి పిడికిలి కప్పుచుండగా రహస్యంగా ఉన్న ధనస్సుగా తలంతును ఇక్కడ పరమేశ్వరి కనుబొమ్మలను మన్మధుని ధనస్సుగా ఊహించడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్ర నామంలో 462వ నామం ఓం శోభనాయై నమః. అమ్మ అనుగ్రహంతో 462వ నామం లలితా సహస్రనామంలో ఓం శోభనాయై నమః అన్న నామానికి చక్కని అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌందర్యము కలది, సౌందర్యవతి. పైన చెప్పిన నామాలలో పరమేశ్వరి రూపము వర్ణించి ఇప్పుడు ఆమె మిక్కిలి సౌందర్యవతి అని చెప్తున్నారు. ఆ పరమేశ్వరి మంగళకరమైన రూపము గలది. యావిదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. పరమేశ్వరి అన్ని భూతములందు కాంతి రూపంలో ఉంటుంది. ప్రపంచంలో అందమైన దృశ్యాలన్నీ పరమేశ్వరి అంచలే. మహిషాసురుని సంహరించటం ఎలాగా అని దేవతలందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడు వారి తేజస్సుతో ఒక స్త్రీ రూపం ఏర్పడింది. తత సమస్త దేవానాం తేజో రాశి సముద్భవాం. ఆ దేవతల నుంచి వచ్చిన తేజస్సుతో ఒక సుందరమైన స్త్రీ రూపం ఉద్భవించింది. ఈ కారణం చేతనే శోభన అనబడుతోంది శ్రీమాత్రే నమః. ఇప్పుడు లలితా సహస్ర నామంలో 463వ నామానికి చక్కని అర్థాన్ని తెలుసుకుందాం. ఓం సురనాయికాయై నమః. శ్రీ లలితా సహస్రనామంలో 463వ నామం ఓం సురనాయకాయై నమః. దేవతలకు నాయకురాలు, దేవతలందు శ్రేష్ఠురాలు, సకల దేవతలకు మూలకారణం. దేవతలందరిలోనూ మహత్తరమైన మహిమ గలది. దేవతలలో అత్యంత సౌందర్యవతి. అందరి దేవతల శక్తి ఆమెలోనే అన్నది. అందుకే పరమేశ్వరి సకల దేవతాశక్తి సమైక్యురాలు. రాక్షస సంహారం చేయటానికి దేవతల పక్షాన నాయకత్వం వహించింది. దేవతలను కష్టకాలంలో ఆదుకుంటుంది. అందుకే సురనాయక అనబడుతోంది శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ అమ్మ పాదారవింద అర్పణమస్తు. సర్వేజన శ్రీ లలితా సహస్ర నామంలో 464వ నామం ఓం కాళకంచ్యై నమః. అమ్మ అనుగ్రహంతో లలితా సహస్రనామంలో 464వ నామానికి ఓం కాళకంచ్యై నమః చక్కని అర్థాన్ని తెలుసుకుందాం. కాళకంఠుడైన శివుని భార్య అంటే లింగ పురాణంలో దారుకాసురుడు అనే రాక్షసును సంహరించడానికి శివుడు కాళకంఠి అనే శక్తిని సృష్టించాడు. కోకిల వంటి కంఠానాదము గలదిగాన కాళకంఠ అనబడుతోంది.
కాలంజర పురంలో పూజించబడే దేవత అన్నమాట ఆవిడ. శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్య లహరిలోని 66వ శ్లోకంలో విపంచ గాయంతి వివిధమ పదానం పశుపతే స్వయారక్టే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై రపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిశులయతి చౌళేన నిభృతం. తల్లి సరస్వతి నీ ఎదురుగా నీ పతి పశుపతి వీరగాథలను గానం చేస్తుంటే నీవు ఆనందించి ఆమెను ప్రశంసించావు. నీ వాక్కులు తన వీణానాదం కన్నా మధురంగా ఉన్నాయని తెలిసి సరస్వతీదేవి తన వీణ కనబడకుండా సరస్వతీదేవి ఏం చేసింది, ఆవిడ యొక్క వీణ కనపడకుండా కప్పివేసింది. పరమేశ్వరి వాక్కు మధురము అని చెప్పబడుతున్నది కదా. దీనివల్ల శ్రీమాత్రే నమః సర్వం శ్రీ అమ్మ పాదారవిందార్పణమస్తు. ఇప్పుడు 465వ నామం ఓం కాంతిమత్యై నమః. శ్రీ లలితా సహస్రనామంలో 465వ నామం ఓం కాంతిమత్యై నమః. కాంతి కలది, కాంతియుతములైన, తేజవంతములైన, సకలావయములు కలది పరమేశ్వరి సకల దేవతల సమిష్టి రూపం. అందుచేత వారందరి తేజస్సు ఆమెలోనే ఉన్నది. అందుచేతనే కాంతిమతి అనబడుతోంది. శ్రీమాత్రే నమః సర్వం శ్రీ అమ్మ పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.